అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రైస్లోకి మరియు రోటీస్లోకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనము ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఇలా వాళ్ళని కట్ చేసుకొని ఉప్పు వాటర్లో అనగా సాల్ట్ వాటర్లో మనము నానపెట్టుకోవాలి దానివల్ల రంగు చౌకుండా ఉంటాయి అదేవిధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెల్లుల్లి టమాటాలు మరియు కొద్దిగా చింతపండుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనము ఇందులో ఒక స్పూన్ దాకా మినపప్పును వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ శనగపప్పును వేసుకోవాలి వేసుకొని వీటిని ఆయిల్లో మనము వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా మనము వేయించుకోవాలి చూడండి పచ్చిమిర్చి అన్నీ వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని మనము మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు అదే బాణంలోకి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను వేసుకుందాం ఉల్లిపాయను వేసుకొని మనము వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత వీటిని తీసేసుకొని మనము ఒక ప్లేట్లో పెట్టుకుందాం తర్వాత ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని మనము వాటర్లో పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనము కలుపుకుంటూ ఒక తొంభై పర్సెంట్ ఉడికే ఉడికేంత వరకు మనము ఈ వంకాయల్ని ఉడికించుకోవాలి మూత పెట్టుకున్నామంటే త్వరగా మగ్గుతాయి చూడండి వంకాయ ఆల్మోస్ట్ మగ్గింది ఇలా వంకాయ మగ్గిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కల్ని వేసుకొని బాగా అంతా కలుపుకొని ఈ స్టేజ్లో మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకొని టమాటా కూడా మగ్గేంత వరకు మనము ఉడికించుకోవాలి చూసారా వంకాయ టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్ ఆల్రెడీ మిక్సీ జార్లో పప్పు మరియు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందులోకి చింతపండు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేయాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారా మనము ఈ పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వంకాయ టమాటా ముక్కలు కూడా మనము వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పైకి కిందికి ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మనము కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టకూడదండి మనకు టేస్ట్ తెలీదు కచ్చ పచ్చగా పట్టుకున్నాం అనుకోండి అక్కడక్కడ మనకు వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అనేది చూసారా ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి మనము పో పెట్టుకుందాము ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అదేవిధంగా కొద్దిగా మినపప్పు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత చివరిలో మనము కరివేపాకును వేసుకొని ఈ పోపు మొత్తాన్ని మనము ఈ చట్నీలో వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకొని మనము వేడి వేడి అన్నంలోకి చట్నీ వంకాయ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు కూడా నచ్చిందంటే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్